నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న, ముందుగా హెడ్లైన్స్. శోభ గెలిస్తే తిరిగి ఉప ఎన్నికలు స్పష్టం చేసిన ఈసీ. దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి. వరుసగా రిపీట్ అవుతున్న ఫైర్ యాక్సిడెంట్స్, ప్రధానమంత్రి కార్యాలయంలో చెలరేగిన మంటలు. శ్రీవారి సేవలో సినీ హీరో నారా రోహిత్. పేజీ మెట్ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు దళారుల సహా ఓ ర్యాంకర్ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇప్పటిదాకా పట్టుబడిన వారి సంఖ్య 44 చేరింది. ప్రస్తుతం అరెస్టైన వారిలో జిఎస్ రాజగోపాల్ రెడ్డి, పిఎస్ మాధవరావు దళారులు కాగా 40వ ర్యాంకర్ డాక్టర్ చందు మోహన్ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిపై ఇదివరకే బెంగళూరులో ప్రశ్న పత్రాల లీకేజీలకు సంబంధించి 4 కేసులు ఉన్నాయి. ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరిట వ్యవహారాలు నడిపే ఇతడు యాజమాన్య కోట కింద విద్యార్థులకు సీట్లు ఇప్పించేవాడని సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుడైన అమీర్ తీసుకొచ్చిన ప్రశ్న పత్రం విక్రయంలో పాలు పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక విజయవాడలో సరస్వతి అబ్రాడ్ కన్సల్టెన్సీ నడిపే మాధవరావుకు కూడా ఇదే దందా నడుపుతున్నాడని అధికారులు గుర్తించారు. అలాగే లీకేజీ ప్రశ్న పత్రం కొనడం ద్వారానే చందుమోహన్ 40వ ర్యాంకు సాధించినట్లు నిరూపించే ఆధారాలను కూడా సేకరించారు. మన సుప్రీంకోర్టులోని 134వ ఛాంబర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం మరువకముందే. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయంలో మంగళవారం ఉదయం మంటలంటుకున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా హుటాహుటిన పీఓఎంకు చేరుకున్న 6 ఫైర్ ఇంజిన్లు మంటలను నార్పే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులంతా పరుగు పరుగున సౌత్ బ్లాక్లోని పీఎంఓకు చేరుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయని, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏవి ఇంకా తెలియరాలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ప్రస్తుత సర్కారు పాలన ముగుస్తుందనగా జరుగుతున్న ఈ వరుస అగ్ని ప్రమాదాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. फिर बाद में इन्होंने एग्री कर लिया कि हाँ, दो आदमी जाके चेक कर सकते हैं. आग बुझा ली है उन्होंने अपने आप ही. कितने हिस्से में आग लगी थी और कौन? नहीं, एक सारी सिंपली एक यूपीएस में ही थी और किसी में आग नहीं थी, जो कि इलेक्ट्रिक शॉर्ट सर्किट से ही हो सकती है. ज्यादा कुछ ज्यादा डैमेज नहीं हुआ है और सब चीज नॉर्मल है, ठीक है. ఈ మధ్య కాలంలో జరుగుతున్న దారుణ హత్యోదంతాల వెనుక వెలుగు చూస్తున్న నిజాలు భయం గొలిపేవిగా ఉన్నాయి. ఆయా హత్యల వెనుకున్న కారణాలు, పరిస్థితులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. పెళ్ళయ్యాక కూడా పరాయి స్త్రీ లేదా మగాడి పొందు కోరుకుంటున్న స్త్రీ పురుషులు వారి సుఖం కోసం జీవిత భాగస్వామిని అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. కూతురి బాయ్ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఓ మహిళ అతనితో సరదాలకు అడ్డు వస్తున్నాడని భర్తనే హత్య చేసింది. ప్రియుడు, ప్రియుడి స్నేహితుడితో కలిసి భర్తను మట్టు పెట్టడమే కాకుండా సమీపంలోని ఫామ్ హౌస్ వద్దకు శవాన్ని తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించింది. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్లు నాటకమాడింది. భర్త కనిపించడం లేదంటూ కొత్తగా సీన్ క్రియేట్ చేసింది. కానీ తానే స్వయంగా రాసుకున్న ఈ స్క్రిప్ట్ లో ఓ లాజిక్ మిస్ అయింది. ఫలితంగా అడ్డంగా పోలీసులకు బుక్ అయింది. ఆమె పేరు ఉషారాణి, భర్త పేరు మునిరాజు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవాడు. సడన్ గా ఓ రోజు పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుకొచ్చిన ఉషారాణి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2 రోజుల తర్వాత మళ్లీ పోలీసుల వద్దకొచ్చి తన భర్త మొబైల్ నుంచి 2 మిస్డ్ కాల్స్ వచ్చాయని, తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్పింది. ఆ మిస్డ్ కాల్స్ అనంతపురం నుంచి వచ్చాయని గుర్తించిన పోలీసులు అక్కడికి ఓ ప్రత్యేక బృందాన్ని పంపించి మునిరాజు ఆచూకీ కోసం గాలించారు. కానీ ఫలితం లేదు. మునిరాజు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు కనుక అతని వద్ద అప్పు తీసుకున్న వాళ్ళు లేదా ఇచ్చిన వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపారు. అది లాభం లేకపోయింది. చివరిగా మునిరాజు ఇరుగు పొరుగు వద్ద ఆరా తీశారు. రోజు ఆలు మగల మధ్య తగాదా జరుగుతూ ఉండేదని, ప్రతిరోజు రాత్రి వేళ గొడవ పడుతుండే వాళ్ళని తెలిసింది.
భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని గ్రహించిన పోలీసులు ఆమె తీరుపై ఓ కన్నేశారు. ఆమె వ్యవహారంపై పోలీసులకు అనుమానం కలిగింది. అప్పుడు ఆమె కాల్ డేటా పరిశీలించారు. మునిరాజు కనిపించకుండా పోయిన రోజు ఆమె మొబైల్ నుంచి మహేష్ అనే వ్యక్తికి 40 మెసేజ్లు వెళ్లాయని తెలుసుకుని ఆమెను పిలిపించి ప్రశ్నించారు. మహేష్ తన కూతురు ఫ్రెండ్ అని చెప్పింది. అతనికి ఆమె ఏమైనా మెసేజ్లు పంపించి ఉంటుంది అని ఉషారాణి పోలీసుల వద్ద కొత్త స్టోరీ వినిపించింది. ఉషారాణి కూతుర్ని ప్రశ్నించగా మహేష్ తన స్నేహితుడు అన్న మాట వాస్తవమేనని, కానీ ఆ రోజు తాను అమ్మమ్మ ఇంట్లో ఉన్నందున అసలు ఆ మొబైల్ వాడలేదని చెప్పింది. మహేష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించేటప్పటికీ ఉషారాణి మరో స్నేహితుడితో కలిసి తానే హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించారు. తాగుచ్చి వేధిస్తూ ఉంటే హత్య చేయాల్సి వచ్చిందని కవరింగ్ ఇచ్చింది ఉషారాణి. కానీ మరింత లోతుగా దర్యాప్తు జరిపితే అప్పుడు అసలు విషయం తెలిసింది. మహేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉషారాణి అందుకు అడ్డం వస్తున్న భర్తని తొలగించుకునేందుకు ఈ మర్డర్ చేసింది అని, మహేష్ కి మరో 4 తగిలిస్తే అన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. తమ మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. యోగా గురువు రామ్దేవ్ బాబా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దళితుల ఇళ్లకు హనీమూన్ కోసమే రాహుల్ వెళ్లదారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రామ్దేవ్ పై ఉత్తరప్రదేశ్లో 3 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. గోరఖ్పూర్, పాట్నా, ఆగ్రాలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. వీటిపై నేడు విచారణ జరగనుంది. రామ్దేవ్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకుని అది లభిస్తే తప్ప ఈ కేసులో ఆయన అరెస్టుకు అవకాశాలున్నాయి. హిందూ ధర్మ కా అపమాన్ సోనియా గాంధీ నే కియా. హిందువుల్ని కించపరచడమే సోనియా పని. హిందువులను సాధువుల్ని ద్వేషించే సోనియా నన్ను దళిత వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విరోధి బతానే కి కోషిష్ కర్తీ హై. ఖుద్ హిందూ విరోధి హోతీ హై. ఖుద్ గాయ కి విరోధి హోతీ హై. ఔర్ హమారే మహాపురుషో కో నకార్నే కా దుస్సాహస్ కర్తీ హై. వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతితో ఆలగడ్డ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ వైఎస్ఆర్సీపీకి లేఖ రాసింది. ఎన్నికల్లో శోభకు అత్యధిక ఓట్లు పడితే ఉప ఎన్నిక నిర్వహిస్తామని లేఖలో స్పష్టం చేసింది.